हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। ఈ రోజు మనం డిస్కస్ చేయబోతున్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే చూడండి, కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్. ఈ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ అనేది బీఎస్సీ 4th సెమిస్టర్ లో ఉన్న వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొద్దిగా కాన్సంట్రేట్ చేస్తే ఇట్స్ అ వెరీ ఈజీ. కానీ చాలా వరకు ఇది చదువుతున్నప్పుడు కొద్దిగా కాంప్లికేటెడ్ గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది మొత్తం ఫ్రాగ్మెంటెడ్ గా మన బుక్స్ లలో థియరీస్ లో ఇచ్చి ఉంటారు. చదువుతున్నప్పుడు ఇదేదో డిఫికల్టీగా అనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ అ వెరీ ఈజీ. ఒకసారి చూడండి, డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఇస్తాను. ఆ రిప్రజెంటేషన్ లో కనుక మనకు అర్థం ఏంటంటే రాయడం మాత్రం చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, లెట్ అస్ సీ ద వాట్ ఈస్ ద నర్వ్. బేసిక్ గా మనకు తెలుసు బ్రెయిన్ తర్వాత స్పైనల్ కార్డ్ ఇవంతా కూడా నర్వస్ సిస్టమ్ తో ఫామ్ అయి ఉంటాయి అనేసి. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్, అదే విధంగా సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటే బ్రెయిన్ నుండి స్పైనల్ కార్డ్ నుండి అవుట్ సైడ్ వచ్చిన నర్వ్స్ అన్నింటిని కలిసి పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. అయితే వీటి యొక్క ఫంక్షన్ ఏంటి అంటే, ఒక ఫంక్షన్ ని ఒక ప్లేస్ లో నుండి ఇంకో ప్లేస్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదైనా చేతికి ఒక చిన్న గుండు సూది గుచ్చుకుంది అంటే, అగైన్ మనం ఏం చేస్తామంటే దాని నుండి మనం ఆ చేయిని పక్కకు తీస్తాం. దట్ మీన్స్ ఏంటి అంటే, ఈ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే, ఎక్కడైతే సూది గుచ్చుకుని ఉంటుందో అక్కడ నుంచి నర్వ్స్ అనేది బయలుదేరేసి అక్కడ నుంచి సిగ్నల్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది. బ్రెయిన్ కి వెళ్లి అగైన్ సిగ్నల్ మన చేయికి రావడం వల్ల చేయిని అక్కడ నుంచి మనం తీసేయడం జరుగుతుంది. దట్ మీన్స్ ఒక సిగ్నల్ అనేది ఒక ప్లేస్ లో నుండి బ్రెయిన్ కి పోవడం, బ్రెయిన్ నుండి మళ్ళీ సిగ్నల్ అనేది మన హ్యాండ్ కి రావడం జరుగుతుంది. ఈ సిగ్నల్ ఏదైతే ఉంటుందో ఆ సిగ్నల్ వెళ్ళడాన్ని సిగ్నల్ రావడాన్ని ఏమంటారంటే ఇంపల్స్ అనేది చెప్తారు. ఓకే, సో కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్, కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ లోపల ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నర్వ్ ఇంపల్స్ లో కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని జస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే ఇది చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నర్వ్ ఇంపల్స్ లో నర్వ్ యొక్క స్ట్రక్చర్ చూడాలి. నర్వ్ ఇంపల్స్ లో నర్వ్ యొక్క స్ట్రక్చర్ లేదు అంటే న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ చూడాలి. నర్వ్లో ఉండే న్యూరాన్ యొక్క స్ట్రక్చర్, ఈ న్యూరాన్స్ వల్ల అన్ని కలిస్తే నర్వ్స్ అనేటివి ఏర్పడతాయి. న్యూరాన్స్ అన్ని కలిస్తే నర్వ్స్ ఏర్పడతాయి. కాబట్టి న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ చూసామంటే న్యూరాన్స్ ద్వారా నర్వ్లో సిగ్నల్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఈ న్యూరాన్ యొక్క స్ట్రక్చర్ చూడాలి. రెండోది ఏంటంటే, కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. దానిలో ఏంటి అంటే చూడండి, రెస్టింగ్ పొటెన్షియల్, యాక్షన్ పొటెన్షియల్. రెస్టింగ్ పొటెన్షియల్ అండ్ యాక్షన్ పొటెన్షియల్ అనేసి టూ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఏంటి అంటే, మొత్తం ఈ లెసన్ కంప్లీట్ అవ్వాలి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, తర్వాత రెస్టింగ్ పొటెన్షియల్ అంటే ఏంటి, యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, ఈ మూడు చూస్తే ఏమవుతుంది అంటే మనకు క్లియర్ పిక్చర్ అనేది వస్తుంది. ఫస్ట్ లెట్ అస్ సీ ది స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. మనందరూ తెలుసు న్యూరాన్స్ చాలా లోవర్ క్లాసెస్ నుండి వస్తున్నాయి. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్. జస్ట్ రఫ్ డయాగ్రామ్స్ ఇస్తున్నాను. స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్, ఈ స్ట్రక్చర్ ఆఫ్ న్యూరాన్ లోపల ఈ మిడిల్ పార్ట్ లో ఉన్నది న్యూక్లియస్. ఈ క్లాస్ లో దీంతో ఏం పని ఉండదు మనకి. దిస్ ఈస్ కాల్డ్ అస్ యాక్సాన్. ఇది వెరీ ఇంపార్టెంట్. తర్వాత దిస్ ఆర్ ది డెండ్రైట్స్. ఈ దీని మొత్తం ఈ యొక్క స్ట్రక్చర్ ని సెల్ బాడీ అంటారు. సెల్ బాడీ. తర్వాత యాక్సాన్ టెర్మినల్. తర్వాత దీని మీద యాక్సాన్ పైన, యాక్చువల్ చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. యాక్సాన్ పైన ఇక్కడ ఏముంటాయంటే మైలిన్ షీత్ ఉంటుంది. తర్వాత ఈ మైలిన్ షీత్ మధ్యలో కొద్ది స్పేసెస్ ఉన్నాయి, నోడ్స్ ఆఫ్ రన్వీర్ అంటారు వీటిని. నోడ్స్ ఆఫ్ రణ్వీర్ అని చెప్తారు. యాక్చువల్ గా మనకి ఈ రోజు క్లాసుకు కావాల్సింది ఏంటి అంటే ఈ యొక్క యాక్సాన్ యొక్క స్ట్రక్చర్ కావాలి. యాక్చువల్ ఏంటండి, ఇక్కడ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఇన్వర్టిబ్రేట్స్ లోపల ఈ యొక్క న్యూరాన్ అనేది విత్ అవుట్ మైలిన్ షీత్ కలిగి ఉంటుంది, నాన్ మైలినేటెడ్.
ఆన్ మైలినేటెడ్ అదే వర్టిబ్రేట్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్ లైక్ ఎనిమల్స్ లోపల వర్టిబ్రేట్స్ లోపల మైలిన్ షీత్ కలిగి ఉంటుంది సో బేస్డ్ ఆన్ దిస్ క్రైటీరియా మనకు ఇచ్చిన సిలబస్ లో రెండు క్వశ్చన్స్ అడుగుతున్నాడు ఏంటంటే కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఇన్ నాన్ మైలినేటెడ్ న్యూరాన్ కండక్షన్ ఆఫ్ నర్వ్ ఇంపల్స్ ఇన్ మైలినేటెడ్ న్యూరాన్ అనేసి టూ టైప్స్ గా వాడొచ్చు టూ టైప్స్ గా క్వశ్చన్ అడుగుతాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా మేజర్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది రెస్టింగ్ పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ అని రెండు మేజర్ కాన్సెప్ట్ దీంట్లో ఉంటాయి దీనిలో ఉంటాయి కానీ ఫైనల్ కండక్షన్ అనేది సిగ్నల్ ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది అనే దాని అది మాత్రం దీంట్లో వేరుగా ఉంటుంది దీంట్లో వేరుగా ఉంటుంది ఓకే మనకు కావాల్సింది యాక్సాన్ ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది న్యూరాన్ ఇదేంటి ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ ది న్యూరాన్ కాబట్టి దీన్ని ఏమంటారంటే యాక్సో ప్లాస్మా ప్లాజం సారీ యాక్సో లెమ్మా దాంతో పాటు ఇది సెల్ కాబట్టి సెల్ లో సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజం ఆఫ్ ది యాక్సాన్ నథింగ్ బట్ యాక్సాన్ లోపల ఉన్న సైటోప్లాజం ఏమంటున్నారంటే యాక్సోప్లాజం సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే యాక్సోలెమ్మా యాక్సోప్లాజం నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే ఈ యొక్క ఏదైతే యాక్సాన్ ఉందో యాక్సాన్ ని ఈ విధంగా కాకుండా ఈ విధంగా అడ్డం చేస్తాను దానిలో కొన్ని ఇంపార్టెంట్ ఛానల్స్ ఉంటాయి ఆ ఛానల్స్ అండ్ తర్వాత దాంట్లో ఉన్న పంప్స్ ఉంటాయి అవి రెండు చాలా ఇంపార్టెంట్ ఆ రెండింటి వల్లనే రెస్టింగ్ పొటెన్షియల్ యాక్షన్ పొటెన్షియల్ అనేది వస్తుంది అది కొద్ది జాగ్రత్తగా వినాలి ఓకే లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ యాక్సాన్ స్ట్రక్చర్ ఓకే ఇప్పుడు చూడండి నేను జస్ట్ యాక్సాన్ యొక్క యాక్సో లెమ్మా ఇస్తాను కొద్ది ఇంపార్టెంట్ లెంగ్త్ గీస్తున్నాను ఎక్స్ప్లెనేషన్ నీట్ గా ఉండడం కోసం ఇది యాక్సాన్ యొక్క యాక్సోలెమ్ యాక్చువల్ ఇలా గీస్తాను కదా ఇలా గీస్తున్నాను నేను ఈ స్ట్రక్చర్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను ఓకే ఇలా ఉన్నదాన్ని ఇట్లా అడ్డంగా గీస్తున్నాను అంతే సో ఇది ఏంటి అంటే ఇది ఒక మెంబ్రేన్ ఇది ఇంకో మెంబ్రేన్ అంటే యాక్చువల్గా చూడండి దిస్ ఈస్ అ మెంబ్రేన్ వన్ దిస్ ఈస్ అ మెంబ్రేన్ టూ అంటే మెంబ్రేన్ వన్ మెంబ్రేన్ టూ మధ్యలో ఇదంతా కూడా సైటోప్లాజం ఉంటుంది జనరల్ గా మన సెల్ లాగా యాక్చువల్ గా మన సెల్ కూడా మధ్యలో సైటోప్లాజం ఉంటుంది సైటోప్లాజం పైన మెంబ్రేన్ ఉంటుంది ఇక్కడ కూడా మెంబ్రేన్ ఈ మెంబ్రేన్ ఈ రెండింటి మధ్యలో ఏముంది అంటే సైటోప్లాజం ఉంటుంది దీంట్లో న్యూరాన్ కాబట్టి న్యూరోప్లాజం అంటారు అదేవిధంగా మెంబ్రేన్ ఆఫ్ ది న్యూరాన్ కాల్డ్ యాజ్ న్యూరో లెమ్మా ఇప్పుడు ఈ న్యూరో లెమ్మాకి యాక్చువల్ గా ఈ యొక్క జనరల్ గా ఉన్నప్పుడు ఎలాంటి సిగ్నల్ దీంట్లో లేనప్పుడు ఈ న్యూరో లెమ్మా పైన కొన్ని చార్జెస్ అనేవి ఉంటాయి ఆ చార్జెస్ ఏంటి అంటే ఫస్ట్ అండి న్యూరో లెమ్మా పైన భాగంలో ఉండే అంటే ఇది అవుట్ సైడ్ ఇది అవుట్ సైడ్ దిస్ ఇస్ అవుట్ సైడ్ దిస్ ఇస్ ఆల్సో అవుట్ సైడ్ ఇది ఇన్సైడ్ ఇది ఇన్సైడ్ దీనికి ఇది ఇన్సైడ్ దీనికి ఇది ఇన్సైడ్ సో దీనికి అవుట్ సైడ్ ఏముంటుందంటే పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఎందుకు పాజిటివ్ చార్జ్ ఉంటుంది అనే దాని గురించి కూడా చెప్తాను ఆఫర్గా ఇస్తాను ఇన్సైడ్ ఏముంటుందంటే నెగటివ్ చార్జ్ ఉంటుంది అదేవిధంగా దీనికి కూడా లోపల సైడ్ నెగటివ్ చార్జ్ అదే అవుట్ సైడ్ పాజిటివ్ చార్జ్ అనేది ఉంటుంది సో ఈ విధంగా దీని యొక్క చార్జెస్ అనేవి ఉంటాయి యాక్చువల్ గా అవుట్ సైడ్ ఒక చార్జ్ పాజిటివ్ చార్జ్ అవుట్ సైడ్ పాజిటివ్ చార్జ్ ఇన్సైడ్ నెగటివ్ చార్జ్ ఇన్సైడ్ నెగటివ్ చార్జ్ ఒక యొక్క యాక్సోలెమ్మా తీసుకున్నప్పుడు ఈ విధంగా అరేంజ్ అయి ఉంటుంది మరి వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్ రీజన్ ఏమై ఉంటుంది అంటే ఒకసారి చూడండి అవుట్ సైడ్ ఎప్పుడు కూడా ఏమేమి ఉండడం వల్ల పాజిటివ్ చార్జ్ ఉంటుంది ఇన్సైడ్ ఏమి ఎక్కువగా ఉండడం వల్ల నెగటివ్ చార్జ్ ఉంటుంది దిస్ ఈస్ ద కాన్సెప్ట్ ఇప్పుడు ఒకసారి చూడండి అవుట్ సైడ్ పాజిటివ్ చార్జ్ ఉండడానికి కారణం ఏంటి అంటే దీంట్లో ఉండే అయాన్స్ ఏ అయాన్స్ అవుట్ సైడ్ ఎక్కువగా ఉంటాయి ఏ అయాన్స్ ఇన్సైడ్ ఎక్కువ ఉంటాయి ఒకసారి చూడండి అవుట్ సైడ్ సోడియం లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత క్లోరిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి పైకి ఏరో ఇచ్చినానంటే ఎక్కువగా ఉన్నాయని ఇక్కడ కింద సైడ్ వస్తే సోడియం లెవెల్స్ తక్కువగా ఉంటాయి క్లోరిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి ఓకే తర్వాత దీంతో పాటు దీంట్లో నెగటివ్ చార్జ్ ప్రోటీన్స్ నెగటివ్
చార్జ్ ప్రోటీన్స్ ఇట్లా రాస్తాను. ఇవి ఇన్సైడ్ ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ప్రీ అమైనో యాసిడ్, ప్రీ అమైనో యాసిడ్స్ ఇన్సైడ్ ఎక్కువగా ఉంటాయి. తర్వాత ఇనార్గానిక్ కాంపౌండ్స్, నెగటివ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఇవి ఇన్సైడ్ ఎక్కువగా ఉంటాయి. దాంట్లో పిఓ త్రీ మైనస్, హెచ్సిఓ త్రీ మైనస్ అనేవి నెగటివ్ చార్జ్. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇన్సైడ్ సోడియం తక్కువ ఉంది, క్లోరైడ్ తక్కువ ఉంది, కానీ ఇన్సైడ్ నెగటివ్ చార్జ్ ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి. నెగటివ్ చార్జ్ కలిగిన ప్రీ అమైనస్ ఎక్కువ ఉన్నాయి. ఇనార్గానిక్ కాంపౌండ్స్ నెగటివ్ చార్జ్ కలిగి ఉన్నాయని కూడా ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే పొటాషియం లెవెల్స్ చాలా ఎక్కువ. ఇంకా సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీనికి ఆపోజిట్ అవుట్ సైడ్ ఉంటాయి. సోడియం ఇది హై ఉంటే ఇది లో ఉంది, క్లోరిన్ ఇక్కడ హై ఉంటే ఇక్కడ లో ఉంది. ఇక్కడ పొటాషియం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ పొటాషియం తక్కువగా ఉంటుంది. తర్వాత నెగటివ్ ప్రోటీన్స్ అన్ని కూడా తక్కువగా ఉంటాయి. అమైనో యాసిడ్స్ నెగటివ్ చార్జ్ అమైనో యాసిడ్ తక్కువగా ఉంటాయి. ఇనార్గానిక్ ఏవైతే ఉన్నాయో పిఓ త్రీ మైనస్, హెచ్సిఓ త్రీ మైనస్ తక్కువగా ఉంటాయి. ఇది యాక్చువల్ గా అరేంజ్మెంట్. ఇప్పుడు ఒకసారి చూసామంటే ఏం జరుగుతుంది అంటే పాజిటివ్ చార్జ్ ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటంటే హై అమౌంట్ ఆఫ్ సోడియం దట్ ఈస్ ప్రెసెంట్ అవుట్ సైడ్ ఆఫ్ ది యాక్సోలెమ్మా. ఎక్కువ సోడియం ఉండడం, ఓకే, క్లోరిన్ తో పోల్చినప్పుడు కన్నా సోడియం చాలా హ్యూజ్ గా ఉంటుంది. దానివల్ల మెంబ్రేన్ యొక్క అవుట్ సైడ్ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా పాజిటివ్ చార్జ్ ఉంటుంది. మోర్ ఎవర్ ఏంటంటే నెగటివ్ చార్జ్ అనేటివి ఇక్కడ తక్కువగా ఉన్నాయి. నెగటివ్ చార్జ్ అటువంటి ప్రోటీన్స్ కానీ అమైనాసిస్ కానీ ఫాస్ఫేట్, హెచ్సిఓ త్రీ ఇవన్నీ కూడా అవుట్ సైడ్ తక్కువగా ఉంటాయి. కానీ నెగటివ్ చార్జ్ చాలా ఎక్కువ ఉన్న ప్రోటీన్స్ లోపల ఉన్నాయి. ఆ ఫ్రీ అమైనాసిడ్ నెగటివ్ చార్జ్ ఎక్కువ ఉన్నాయి, పిఓ త్రీ ఎక్కువగా ఉన్నాయి, హెచ్సిఓ త్రీ ఎక్కువ ఉన్నాయి, పొటాషియం కూడా ఎక్కువగా ఉంది. ఇక్కడ విషయం ఏంటంటే పొటాషియం బేస్ చేసుకునేసి ఇక్కడ చార్జ్ డిసైడ్ అవ్వట్ల, ఓకే. ఇక్కడ విషయం ఏంటంటే పొటాషియం తర్వాత ఇక్కడ ఉన్న నంబర్ ను బేస్ చేసుకొని కూడా చార్జ్ అనేది డిసైడ్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెంబర్ ను బేస్ చేసుకొని అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ 10 సోడియంస్ ఉన్నాయనుకోండి, ఇక్కడ 10 పొటాషియంస్ ఉంటాయి, ఇది ఈక్వల్ అవుతుంది. అట్లా కాకుండా 10 సోడియం కి ఇక్కడ 5 సోడియంస్ ఏ ఉన్నాయంటే సోడియం లెవెల్స్ తగ్గినాయంటే ఇక్కడ పాజిటివ్ ఎక్కువ ఉంది, ఇక్కడ నెగటివ్ ఎక్కువగా ఉందనే అర్థం. అంటే ఇక్కడ నెంబర్ ని కూడా డిసైడ్ చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, ఇది ఒక్క పాయింట్ అర్థం అవ్వాలి. ఇక్కడ విషయం ఏమంటే ఇప్పుడు యాక్చువల్ గా ఇది మెంబ్రేన్ స్ట్రక్చర్. ఈ మెంబ్రేన్ స్ట్రక్చర్ లోపల మనం ఏం చేస్తామంటే దీని యొక్క చార్జ్ ని వోల్ట్ మీటర్ విడ్త్ తో ఐడెంటిఫై చేస్తాం. అంటే ఒక మెంబ్రేన్ కి ఎంత చార్జ్ ఉంటుంది అనేసి వోల్ట్ మీటర్ కనుక దీనికి యానోడ్ కాథోడ్స్ పెట్టేసి ఈ యొక్క న్యూరాన్ యొక్క యాక్సోలెమ్మా యానోడ్ ఒక సైడ్ క్యాథోడ్ ఒక సైడ్ పెట్టి రెండు వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తామంటే అప్పుడు ఇన్సైడ్ ఆఫ్ ది యాక్సోలెమ్మా ఇన్సైడ్ నెగటివ్ చార్జ్ ఉంది కదా అది ఎంత ఉంటుందంటే -70 mV ఉంటుంది. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. దీని మీదే మొత్తం కాన్సెప్ట్ ఆధారపడి ఉంటుంది. -70 mV ఉండడానికి కారణం ఏంటంటే ఇవి నెగటివ్ చార్జ్ ప్రోటీన్స్, ఫ్రీ అమైనో యాసిడ్స్, ఇనార్గానిక్ కాంపౌండ్స్, నెగటివ్ చార్జ్ ఉన్న ఇనార్గానిక్ కాంపౌండ్స్. ఇంకా దేంతో పోల్చినప్పుడు బయట దాంతో పోల్చినప్పుడు ఇన్సైడ్ -negative charge ఉన్న -70 mV అనే చార్జ్ అనేది క్రియేట్ అయ్యింది. ఇది యాక్చువల్ గా మనకు తెలియాల్సిన విషయం. అంటే ఇన్సైడ్ ఏముంది ఒకే పాయింట్ గుర్తు పెట్టుకొని ఇన్సైడ్ ఏముంది -70 mV. దానికి రీజన్ ఏంటి, మైనస్ చార్జ్ ఉన్న ప్రోటీన్స్, అమైనో యాసిడ్స్ ఇవి, తర్వాత పొటాషియం ఎక్కువ ఉండడం, తర్వాత అవుట్ సైడ్ ఏవి తక్కువ ఉన్నాయి, ఏవి ఎక్కువ ఉన్నాయంటే సోడియం ఎక్కువ ఉంది, ఇన్సైడ్ ఏది ఎక్కువ ఉందంటే పొటాషియం ఎక్కువ ఉంది. అయితే మొత్తం ఓవరాల్ కాన్సెప్ట్ లోపల ఇది ఏ కండిషన్ లో ఉన్నాయి అంటే రెస్టింగ్ పొటెన్షియల్ కండిషన్ లోపల. ఈ విధంగా చూడండి, ఒక సెల్ యొక్క మెంబ్రేన్ కి అవుట్ సైడ్ ఒక చార్జ్, సెల్ మెంబ్రేన్ కి ఇన్సైడ్ ఒక చార్జ్, రెండు డిఫరెంట్ చార్జెస్ అనేది ఉండడం వల్ల ఈ యొక్క మెంబ్రేన్ ఏమంటారంటే పోలరైజ్డ్ మెంబ్రేన్ అంటారు. పోలరైజ్డ్ మెంబ్రేన్, పోలార్స్, పోలార్స్ అంటే టూ ఆపోజిట్ సైడ్స్ అనమాట. ఇక్కడ టూ ఆపోజిట్ సైడ్ కన్నా టూ ఆపోజిట్ చార్జెస్ కాబట్టి దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ అస్ పోల్స్. కాబట్టి పోలరైజ్డ్ మెంబ్రేన్ అని చెప్తారు. ఈ పోలరైజ్డ్ మెంబ్రేన్ ఏ కండిషన్ లో చూస్తున్నాము, రెస్టింగ్ కండిషన్ లో చూస్తున్నాము. రెస్టింగ్ కండిషన్ అంటే మనకు సూది కుచ్చుకోక ముందు అక్కడ ఆ రీజన్ లో న్యూరాన్ అనేది ఏ కండిషన్ లో ఉంటుందంటే ఈ కండిషన్ లో ఉంటుంది. దాని యొక్క ఇన్సైడ్ -70 mV ఉంటుంది, అవుట్ సైడ్ సోడియం ఎక్కువ ఉంటుంది, ఇన్సైడ్ పొటాషియం ఎక్కువ ఉంటుంది.
అవుట్ సైడ్ క్లోరిన్ ఎక్కువ ఉంటుంది, ఇన్ సైడ్ క్లోరిన్ తక్కువ ఉంటుంది. ఇవన్నీ ఇక్కడ ఎక్కువ ఉంటాయి, ఇవన్నీ ఈతలు తక్కువగా ఉంటాయి. సో ఇది బేసిక్ కాన్సెప్ట్. అయితే ముఖ్యంగా ఏంటి అంటే ఈ యొక్క పోలరైజ్డ్ కండిషన్ లో ఉన్న ఈ రెస్టింగ్ పొటెన్షియల్ పొటెన్షియల్ అంటే ఒక ఛార్జ్ క్రియేట్ అవుతుంది కాబట్టి దట్ ఈస్ వి కాల్డ్ యాజ్ అ పొటెన్షియల్. ఒక ఛార్జ్ అంటే నెగటివ్ పాజిటివ్ ఛార్జ్ అవుట్ సైడ్, నెగటివ్ ఛార్జ్ ఇన్ సైడ్. కాబట్టి ఇక్కడ ఈ రెస్టింగ్ పొటెన్షియల్ ఏమవుతుందంటే నెక్స్ట్ యాక్షన్ పొటెన్షియల్ గా కన్వర్ట్ అవుతుంది. రెస్టింగ్ పొటెన్షియల్ దట్ కన్వర్టెడ్ ఇంటు ది యాక్షన్ పొటెన్షియల్. ఇంకా యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి, మనకు సూది కూర్చడం. ఎప్పుడైతే సూది కూర్చుతుందో అప్పుడు సిగ్నల్ అనేది బ్రెయిన్ కి వెళ్తుంది. అలా సూది కూర్చున్నప్పుడు సిగ్నల్ బ్రెయిన్ కి వెళ్తుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో వెళ్తుంది. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లోపల ఇక్కడ నుంచి ఛార్జెస్ అనేటివి ఆల్టర్ అవుతాయి. ఎప్పుడైతే అవుట్ సైడ్ ఉన్న పాజిటివ్ ఛార్జ్ ఆల్టర్ అయ్యేసి అవుట్ సైడ్ నెగటివ్ ఛార్జ్ వస్తుందో, ఇన్ సైడ్ నెగటివ్ ఛార్జ్ ప్లేస్ లో పాజిటివ్ ఛార్జ్ వస్తుందో, దట్ ఈస్ కాల్డ్ అస్ యాక్షన్ పొటెన్షియల్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి, ఛార్జ్ షుడ్ బి ఆల్టర్డ్. అవుట్ సైడ్ ఉన్నది ఇన్ సైడ్, ఇన్ సైడ్ ఉన్నది అవుట్ సైడ్ రావాలి. అలా రావడానికి ముఖ్యం కారణం ఏంటి అంటే ఇక్కడ ఉన్న పొటాషియం, ఇక్కడ ఉన్న సోడియం, ఇవి రెండే ఇంపార్టెంట్. ఈ రెండు మాత్రమే దే ఆర్ ప్లేయింగ్ వెరీ ఎసెన్షియల్ రోల్ ఇన్ ది యాక్షన్ పొటెన్షియల్. మిగతా అవన్నీ ఏం రోల్ ప్లే చేయవు, ఎందుకంటే మిగతా అవన్నీ కాన్స్టెంట్ గా అట్లే ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే యాక్షన్ పొటెన్షియల్ ఫామ్ అవ్వాలి అంటే కావలసిన ఛానల్స్ పంప్స్, లీకీ ఛానల్స్. యాక్చువల్లీ ఏంటి అంటే ఈ యొక్క మెంబ్రేన్ మీద లీకీ ఛానల్స్ ఉంటాయి. సోడియం లీకీ ఛానల్ అంటారు, పొటాషియం లీకీ ఛానల్. ఇది సోడియం లీకీ ఛానల్ అయితే ఇది పొటాషియం లీకీ ఛానల్ అనుకోండి. సోడియం లీకీ ఛానల్, పొటాషియం లీకీ ఛానల్, ఎల్సీఎన్. యాక్చువల్ విషయం ఏంటంటే యాక్షన్ పొటెన్షియల్ జరిగేకన్నా ముందే ఈ లీకీ ఛానల్ అనేటివి దేంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే రెస్టింగ్ పొటెన్షియల్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్. అంటే యాక్షన్ పొటెన్షియల్ కి ఏం కావాలి అనేది నెక్స్ట్ చెప్తాను. రెస్టింగ్ పొటెన్షియల్ కి లీకీ ఛానల్స్ ఉంటాయి. ఈ లీకీ ఛానల్స్ అవుట్ సైడ్ సోడియం ఎక్కువగా ఉంటుంది, ఇన్ సైడ్ పొటాషియం ఎక్కువ ఉంటుంది. అయితే ఇది ఎప్పుడు ఏం చేస్తుందంటే అవుట్ సైడ్ ఉన్న సోడియం ని లోపలికి పంపిస్తుంది, ఇక్కడ ఉన్నవి పొటాషియం ఎప్పుడు కూడా బయటికి పోతూ ఉంటుంది. యాక్చువల్లీ ఇది ఇక్కడే తీసుకోవాలి, జస్ట్ ఇక్కడ ఇది పొటాషియం లోపలికి పోతుంది, అవుట్ సైడ్ ఉన్న సోడియం ఇట్లా వస్తుంది. అయితే విషయం ఏంటి అంటే అవుట్ సైడ్ ఉన్న సోడియం ఇట్లా రావడం, మళ్ళీ సోడియం అవుట్ సైడ్ పోవడం, ఈ విధంగా లీక్ అవుతూ ఉంటాయి. సోడియం అవుట్ సైడ్ నుండి లోపలికి, లోపల సైడ్ నుండి అవుట్ కి, పొటాషియం లోపల నుండి బయటికి, బయట నుంచి లోపలికి లీక్ అవుతూ ఉంటాయి. ఈ లీక్ అవడంతో పాటు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇవన్నీ ఉండడం వల్ల కొన్ని ఛానల్ యొక్క మెంబ్రేన్ పొటెన్షియల్ అంటే -70 mV మెయింటైన్ చేయబడుతుంది. ఇది రెస్టింగ్ పొటెన్షియల్. ఈ రెస్టింగ్ పొటెన్షియల్ లో వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పిహెచ్ ఆల్సో విచ్ ప్రమోట్ ది -70 mV. యాక్చువల్లీ ఏంటంటే అవుట్ సైడ్ యొక్క పిహెచ్ 6.1 ఉంటుంది, అంటే హెచ్ ప్లస్ అయాన్ కాన్సన్ట్రేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇన్ సైడ్ యొక్క పిహెచ్ 7.3 ఉంటుంది, అంటే హెచ్ సిఓ త్రీ మైనస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. అంటే ఇక్కడ కూడా దిస్ ఈస్ కాల్డ్ అస్ మైనస్. ఈ మైనస్ వల్ల కూడా ఏమవుతుందంటే మెంబ్రేన్ పొటెన్షియాలిటీ ఇన్ సైడ్ నెగటివ్ ఉంటుంది, అది 70 mV ఉంటుంది. కమింగ్ టు ది యాక్షన్ పొటెన్షియల్, ఈ యాక్షన్ పొటెన్షియల్ లోపల టూ ఇంపార్టెంట్, ఇంతకుముందు త్రీ చెప్పిన త్రీ లో ఒకటి, ఇది వచ్చేసి ఒకటి ఉంది ఛానల్. ఈ ఛానల్ రెస్టింగ్ పొటెన్షియల్ ఇన్వాల్వ్ అవుతాయి, రెండు యాక్షన్ పొటెన్షియల్ ఇన్వాల్వ్ అవుతాయి. అవి ఒకటి వచ్చేసి వోల్టేజ్ గేటెడ్ ఛానల్, రెండు సోడియం పొటాషియం పంప్. చాలా చాలా ఇంపార్టెంట్, సోడియం పొటాషియం పంప్. అయితే ఈ యాక్షన్ పొటెన్షియల్ జరగాలి అంటే ఏం జరగాలి, పైన ఉన్న పాజిటివ్ ఛార్జ్ లోపలికి రావాలి, లోపల ఉన్న ఛార్జ్ బయటికి పోవాలి. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్షన్ పొటెన్షియల్ అంటారు. అయితే ఈ యాక్షన్ పొటెన్షియల్ అనేది త్రీ డిఫరెంట్ స్టేజెస్ లో జరుగుతుంది. దాంట్లో ఒకటి డిపోలరైజేషన్, రెండు రీపోలరైజేషన్, మూడు హైపర్ పోలరైజేషన్. డిపోలరైజేషన్, రీపోలరైజేషన్ అండ్ హైపర్ పోలరైజేషన్ అనే ఈ మూడు కండిషన్స్ లోపల ఏం జరుగుతుంది అంటే యాక్షన్ పొటెన్షియల్ అనేది స్టార్ట్ అవుతుంది. యాక్షన్ పొటెన్షియల్ అంటే ఏంటి,
ఏదైనా ఒక స్టిములస్ అంటే సూది కూర్చోడం ఒక స్టిములస్ ఆ స్టిములస్ వచ్చినప్పుడు ఈ యొక్క నర్వ్ లోపల న్యూరాన్ లోపల సిగ్నల్ అనేది సెండ్ అవ్వాలి ఇక్కడ నుంచి సిగ్నల్ ఎట్ సైడ్ పోవాలి అట్ సైడ్ పోవాలి అంటే ఫస్ట్ డిపోలరైజేషన్ జరుగుతుంది ఏంటనే చెప్తాను తర్వాత రీపోలరైజేషన్ జరుగుతుంది తర్వాత హైపర్ పోలరైజేషన్ జరుగుతుంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ యాక్షన్ పొటెన్షియల్ తర్వాత వచ్చేది ఏంటి అంటే మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్ రెస్టింగ్ పొటెన్షియల్ అనేది యాక్షన్ పొటెన్షియల్ గా కన్వర్ట్ అవుతుంది రెస్టింగ్ పొటెన్షియల్ లో పోలరైజ్డ్ కండిషన్ లో ఉన్న న్యూరాన్ యొక్క యాక్సోలెమ్మ యాక్షన్ పొటెన్షియల్ లో డిపోలరైజేషన్ రీపోలరైజేషన్ హైపర్ పోలరైజేషన్ జరిగి మళ్ళీ రెస్టింగ్ పొటెన్షియల్ కే వస్తుంది అంటే ఒకసారి సిగ్నల్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ స్టేజ్ అనేది రికవర్ అవుతుంది ఎట్లా అనేది ఒక ఎక్స్ప్లనేషన్ అనేది ఇస్తాను।